హే గాయ్స్, ఇదైతే ఇప్పుడు మళ్ళీ అవుతుంది. సో ఇది అంతా అయిపోయింది. సో ఇప్పుడు టెరైన్ అనేది లోడ్ అవుతుంది. సో దీన్ని నేను చాలా సార్లు ఆడాను. ఓకే అదండి, ఇప్పుడు ఫస్ట్ ముందైతే కొంచెం లాగ్ అయితే ఇస్తాయి గైస్, ఎందుకంటే నా రికార్డింగ్ యాప్ అనేది ఆన్లో ఉంది. అండ్ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం లాగ్ ఇస్తుంది. ఓకే పదండి, ఇంకా ఓకే పదండి, ఇంకా వెళ్దాం. కొంచెం లాగ్ ఇస్తుంది గైస్, పక్క చెప్పాను లాగ్ ఇస్తుంది. సో నా ఉండండి, లాగ్ ఆగిపోయిన తర్వాత అరే బా ఎవడు. ఓకే అరే 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 ఆగా 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 ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా సో అది కొంచెం ముందునైతే ఉంటుంది. ఇక్కడైతే నేను మా అన్నయ్య వచ్చాడు ఎక్కడికి, ఇక్కడ నేను సస్పెండ్ కూడా. ఓకే లాగ్ 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 గైస్, నేను నా ఇంటికి అయితే మీకు చూసాను. నా ఇంటికి వెళ్ళి మీకు చూపిస్తాను గైస్ ఉన్నాని. ఓకే గైస్, నేనైతే మా ఇంటికి అయితే వచ్చేసాను. సో అక్కడ నేనైతే ఒక దగ్గర చచ్చిపోయాను గైస్, విలేజ్ దగ్గర. సో అక్కడ ఒక విలేజ్ అయితే ఉంది, అక్కడే స్కెలిటన్ అందరూ ఉన్నారు. నేను గ్రౌండ్ కొట్టుకొని చనిపోయాను. ఆల్రెడీ కాదు, మా క్రేపర్గా ఉన్నాను టెస్ట్ గడు. అరే అది చచ్చిపోయాడు జాంబీ గడు, మా క్రేపర్గా నన్ను చూడకూడదు, ఇటు వచ్చేస్తాడు వెస్ట్ గడు. ఓకే పదండి, ఇంకా ఆ విలేజ్ అటు సైడ్ ఉంది గైస్, నా దగ్గరలో ఉండడం నా అనుకోవచ్చు. వాళ్ళతో అయితే మనం కొంచెం ట్రేడ్ అయితే చేద్దాం. నా దగ్గర 2 ఎమరల్డ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఓకే పదండి, వెళ్దాం ఇంకా. ఓకే నా సామాన్లు ఒక దగ్గర పడిపోయాయి గైస్, ఐరన్ పిక్ ఉంది, ఐరన్ స్వాడ్ ఉంది. అరే జంప్ చేయ్యా. ఓకే గైస్ పదండి, ఇంకా అనుకోండి అక్కడే విలేజ్ ఉంది. సో ఓకే గైస్, ఒక నిమిషం ఉండండి. ఓకే ఓకే ఏదో విలేజ్ యా అక్కడ ఉంది కదా. యా పదండి, నా సామాన్లు ఒక దగ్గర పడిపోయాయి. సార్ ఒక డిస్పోన్ అయిపోతాయి అంటారు, మరి డిస్పోన్ అవుతాయో అవ్వో నాకైతే తెలీదు. హే ఫార్మర్, మీతో ఇప్పుడు ట్రేడ్ చేయొచ్చా? వీళ్ళు అయితే వద్దంటున్నారు గైస్ ట్రేడ్ చేస్తారు. ఓకే 20 వీట్. ఓకే ఫస్ట్ నా సామాన్లు తీసుకుని రాని, ఆ తర్వాత మీతో మాట్లాడతాను. 20 వీట్ ఒక కెమెరాలు ఇస్తారన్నాడు. ఓకే మళ్ళీ తగ్గించారు. ఓకే అక్కడ లైబ్రేరియన్ కూడా ఉన్నాడు. ఎక్కడ పడిపోయాయి, ఎక్కడ పడిపోయాయి నా సామాన్లు? ఇక్కడే కదా, ఇక్కడే ఎక్కడ పడిపోయాయి గైస్. ఏదో ఇట్ సైడ్ ఎక్కడ పడిపోయాయి. ఈ ఇంటి వరకు అయితే రాలేదు నేను. ఎక్కడ ఇక్కడేమైనా పడ్డాయా? అట్ సైడ్ లైబ్రేరియన్ నాకు ఇన్ఫినిటీ బుక్ ఇస్తానన్నాడు గైస్, దానికి 14 ఎమరల్డ్స్ అన్నాడు. ఓకే ఎక్కడ ఉన్నాయి నా సామాన్లు? ఏదో పెద్ద గొయ్య గైస్, పెద్ద గొయ్య. స్నో ఉంటుంది అక్కడ, అంటే స్నో అంటే ఇటే కదండి. ఓకే ఇటు సైడ్, ఈ ఇంటి సైడ్ ఒకడు ఉన్నాడు, ఇటే స్కెల్టన్ గర్ల్. అదే నేను ఇక్కడే పడిపోయాను. ఎక్కడ ఏదో గొయ్య నాకు కనిపించట్లే. ఇటు సైడ్ ఇటు సైడ్ జాంబీలు వచ్చారు. ఇటు గాయస్ ఏది గాయస్, ఏమైనా ఉన్నాయా ఎక్కడ? ఏ యా ఇక్కడే, ఇక్కడే కదా. యా ఇక్కడే తీసుకుందాం. ఓకే నేను మాగ్మా బ్లాక్స్ ఒక దగ్గర ఉన్నాయి గైస్, అవి కలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే ఇప్పుడు లైబ్రేరియన్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఆడు ఎలాంటి రేట్లు ఇస్తాడో మనం చూద్దాము. ఇంకొని అక్కడే ఉన్నాడు ఆడు వేస్ట్ గడు, ఇంకొని ఫార్మర్ ఎలా ఉన్నాడు. ఓకే పదండి, లైబ్రేరియన్ ఇన్ఫుని బుక్ ఇస్తాను అన్నాడు. ఓకే పదండి వెళ్దాం. వీడి ఇల్లు ఇలా ఉంది, సకం సకం. అరే అరే అరే
అరే లైబ్రరీ అంటున్నాడు, చూడండి గైస్ ఇన్ఫినిటీ బుక్ ఇస్తాను అంటున్నాడు. 14 ఎమరల్స్ కావాలి దానికి. ట్రేడ్ చేద్దాం, నా దగ్గర వీట్ ఫామ్ అయితే ఉంది. ఓకే ఓకే, మళ్ళీ సన్ మెడ్డుకుందంటే నూనె అవుతుంది ఇంకా. ఓకే పదండి, మన ఇంటి దగ్గరికి వెళ్ళి మనమైతే అన్నీ తెచ్చుకుందాం, అన్ని సామాన్లు ట్రేడింగ్కి. ఓకే పదండి, ఇంకా నూనె అవుతుంది, సాయంత్రం అయితే ఇటు సైడ్ అవుతుంది మనకి మైన్క్రాఫ్ట్లో, ఐ మీన్ నా వరల్డ్లోని. ఇక్కడ లావా సోర్స్ తెస్తుంది గైస్. అక్కడ ఐరన్ గోలమ్స్ని చంపాను, అందుకే ఐరన్ రావడానికి. అక్కడ దగ్గర అయితే 3 బకెట్లు ఉన్నాయి. హే అమ్మా బాబా, మళ్ళీ ఓకే. నాకైతే మీట్ కావాలి దానికి గైస్. ముందైతే నా దగ్గర బకెట్ కూడా ఉండేది, బకెట్ చేసుకునే ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అయితే చేసుకున్నాను. ఆ బకెట్ కూడా ఒక దగ్గర అడ్వెంచర్కి వెళ్ళాను గైస్, ట్రెజర్ మ్యాప్ దొరికింది నాకు, అక్కడే నా సామాన్లు అన్నీ పడిపోయాయి గైస్. లిటరలీ నాకు అప్పుడు ఎంత కోల్ ఉందంటే 60 బ్లాక్స్ ఉంది గైస్ అప్పటికి. అరే ఇప్పుడు చూడండి 39 ఉంది. సో నా ఇంటిని నేనైతే ఇలా కవర్ చేసుకున్నాను గైస్, చూడండి బాగుంది కదా. సో అండ్ ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది బయటకు వస్తుందని. సో ఇక్కడ ఇది గ్రవెల్ కదా, యా గ్రవెల్ అండ్ సైట్ తెలియదు. ఓకే ఫస్ట్ మన దగ్గర ఫామ్ చేయాలి గ్రేటర్ బేట. ఓకే బీట్రూట్స్ వచ్చాయి, పంప్కిన్స్ వచ్చాయి. ఓకే పొటాటోస్ కదా, పొటాటోస్ తీసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇంటి లోపల అయితే కొన్ని సీడ్స్ ఉన్నాయి, వాటిని అయితే తీసుకుందాం. నేను ఇంకా హ్యాండ్సాన్ ఏమో అనుకున్నాను. ఓకే దీంట్లో ఉన్నట్టున్నాయి ఏవి సీజియా 64 అవసరం. ఓకే ఈ 5 దీనిలో అడ్జస్ట్ 30. ఓకే ఫామ్ పెద్దది చాలా పెద్దది. ఓకే ఇప్పుడు చోట్ల హో అయితే హో తీసుకోవాలి. ఓకే స్పీడ్ అయితే చేద్దాం. ఓకే అరే ఓకే, ఇంకా ఇది అయితే నేను ల్యాప్టాప్లో ఆడుతున్నాను గైస్. మొన్ననే ఇచ్చాను, చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇప్పుడు చేస్తున్నాను మళ్ళీ, ఇప్పుడు అవుతుంది. చేస్తుంటే ల్యాగ్ చేస్తుంది గైస్ మధ్యలో. ఓకే ఇక్కడ పొటాటో వస్తాయి కదా అండ్ ఇక్కడ. ఓకే గైస్ మనమైతే ఇప్పుడు మీట్ ఎంత అయితే అనేసా. సో మనకి మనం ఇది పైన వెళ్తాం, సాయంత్రం యా సాయంత్రం అయింది ఆహా లేదు ఇంకా మిడ్ నూన్. ఓకే నా దగ్గర తీసుకుందాం. అయితే మీలో ఒకళ్ళు నాకు బలైపోండి, ఎవరు వస్తారు ఇది వస్తుంది అంట పాపం. సారీ రే 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 యావే గైస్, అరే ఏదో సారీ. ఓకే ఇంకో ఆవిడ అయితే మనం మళ్ళీ తెద్దాము. ఓకే నా డర్ట్ బ్లాక్స్ ఏవి, యా 4 డర్ట్ బ్లాక్స్ ఇక్కడ వేసుకున్నాను గైస్. నా ఇన్వెంటరీ అప్పుడైతే నిండిపోయింది లగ్నం. ఓకే గైస్ మాట విడవు ఇవి బా బా బా. ఫర్నెన్స్ లో పెట్టేదా మనం కాల్చుకుందాం. అండ్ ఇక్కడ విలేజ్ లో స్మిత్తింగ్ టేబుల్ దొరికింది, కాల్ డ్రమ్స్ దొరికాయి అండ్ చాలా స్టాక్స్ కబుల్ స్టోన్ మెన్షన్ గైస్. చూపిస్తాను కింద నా సీక్రెట్ బేస్ కూడా ఉంది. అండ్ గైస్ గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ పెద్ద పెయింటింగ్ కూడా ఉంది చూడండి. ఓకే కింద వెళ్దాం పదండి. ఓకే చూడండి గైస్ దీనిలో ల్యాంటర్న్స్ ఉన్నాయి, ఒక బ్యారల్ కూడా ఉంది.
దీంట్లో ఒక బ్లాక్ హోల్ బ్లాక్ అయితే ఉంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ బ్లూ గ్లాస్ పెన్ అయితే ఉంది గైస్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఫర్నిచర్ ఇక్కడ కూడా ఉంది, టార్చెస్ ఉన్నాయి, అండ్ ఇంకా కిందన కూడా ఉంది చూపించాలి. ఓకే, పదండి, ఇలా వెళ్ళాలి. సో చూడండి గైస్ ఎంత ఏరియా మైన్ చేశాను. ఇక్కడ కూడా ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కింద మైనింగ్కి వెళ్తున్నాను గైస్. ఇక్కడ అక్కడ మైనింగ్కి వెళ్తున్నాను, ఏమైనా కావాలంటే అక్కడ మధ్యలోనే నాకు ఇంత హోల్ అనేది దొరికింది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఇంకా నేను మైన్ చెయ్యాలి, నాకు కాబుల్ స్టోన్ ఇంకా నాకు కావాలి. ఓకే, చూడండి గైస్ ఎంత ఉందో, అది చాలా ఎక్కువ గైస్ నేను మైన్ చేసింది మాత్రం. ఓకే ఓకే, ఇది చాలా 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 దూరం గైస్ ఇది. అండ్ ఇక్కడ గ్రావెల్, ఇది ఫ్లింట్ వచ్చింది గైస్, రెండు ఫ్లింట్లు వచ్చాయి. ఓకే, ఇక్కడ రావట్లేదు, పైన ఉంది కదా, స్పీడ్గా రన్ చేయడానికి అవ్వట్లేదు ఇక్కడ. అండ్ నేను ఇక్కడ అంటే ఇది ఇంకో టనల్కి ఫామ్ అవ్వలేదు. అండ్ నా దగ్గర కొంచెం కాబుల్ డిస్ప్లేట్ కూడా ఉంది, చూపిస్తాను ఎక్కడ పెట్టుకో. నా ఇన్వెంటరీలో ఉందని లేదు. ఓకే, ఫస్ట్ మనం తినాలి, కుక్ చేసుకొని, లేకపోతే ఇటు చచ్చిపోతాడు. అసలే దగ్గర తక్కువ హెల్త్ కూడా ఉంది. ఓకే, ఫర్నెన్స్. ఓకే, బీఫ్ని ఇక్కడ పెడదాం. అండ్ కోళ్ళు ఇక్కడ పెడదాం గైస్. సో ఇప్పుడు ఇది కాలుతూ ఉంటుంది. అండ్ మీకు ఈ చెస్ట్ చూపిస్తాను, దీనిలో 2 ingots, 5 gold ingots, 10 copper ingots. కాపర్ చూడండి గైస్, 64 ఉన్నాయి, అండ్ ప్లస్ 6 ఉన్నది, అంటే టోటల్ 70 ఉన్నాయి గైస్ నా దగ్గర కాపర్. అండ్ ఇందులో చూడండి ఒక ఎమరాల్డ్ ఉంది. అండ్ వీచ్ సైజ్ చూడండి గైస్, నా దగ్గర కుప్పలు పడున్నాయి, కుప్పలు. అండ్ దీంట్లో ఒక కొన్ని షుగర్ కేన్స్ పెట్టుకున్నాను, అండ్ లెదర్ నాకు ఇప్పుడు టోటల్ 8 వచ్చాయి, అంటే ఒక లెదర్ చెస్ట్ ప్లేట్ తీసుకోవచ్చు. అండ్ గైస్ నా గోల్డెన్ హెల్మెట్ కూడా అక్కడే పోయింది, ఒక స్టీక్ అయిపోయింది, తీసుకుందాం. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం, దీన్ని ఇక్కడ తీసుకుందాం, అండ్ మనం తినేద్దాం. నింపది గైస్ సగం వరకు. ఓకే, ఇదే మనం ఎప్పుడు తినాలి. అరే పెయింటింగ్ తీస్తున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ పెట్టుకుందాం. వావ్, ఏ ఇదే స్కేల్, ఇదే ఏం పెయింటింగ్, నేను ఎప్పుడు చూడలే. ఓకే, మళ్ళీ పెడదాం. ఓకే, చాలా మన దగ్గర చాలా ప్లాంక్స్ ఉన్నాయి కాబట్టి స్టిక్స్ అయితే చేసుకొని మనం అయితే ప్లాంక్స్ ఉన్నాయి, స్టిక్స్ అయితే చేసుకుందాం మనం స్టిక్స్. ఓకే ఓకే, మన దగ్గర 20 స్టిక్స్ వచ్చింది. అండ్ వూల్ కూడా మనకు కావాలి గైస్ పెయింటింగ్ చేసుకోవడానికి. వూల్ ఏది, దీంట్లో లేదు, దీంట్లో ఏమైనా వూల్, వూలి నా దగ్గర లేదు గైస్. నేను కొన్ని షీప్స్ కూడా తెచ్చుకోవాలి. చూడండి రెండు ఫ్లింట్లు ఉన్నాయి, వీచి ఎక్కడ పెడితే అక్కడ ఉంది. వూల్ లేదా, అరే తెచ్చుకున్నాను కదయ్యా. ఓ మ్యాన్, అనవసరంగా ఎన్ని స్టిక్స్ తీసుకున్నట్టున్నా. నో, ఈ పెయింటింగ్ అంత బాగాలేదు గైస్, నాకు నచ్చలేదు. ఎక్కడ పెడదామంటే ఇక్కడ పెడితే పెద్ద పెయింటింగ్ వచ్చింది చూసారా, బాగుంది ఇది. రాత్రి అయిందా, రాత్రి అయిపోయింది, వీళ్ళు వచ్చేస్తారు మంచిగా. క్లోజ్ చేసేసుకొని మనమైతే ఈ బెడ్ మీద పడుకుందాం గైస్. స్మిత్తింగ్ టేబుల్ పక్కన ఉంది. భవేష్ గేమర్ హిట్, అరే అరే నేను ఏం రాయకుండా ఇదే WWW అని రాసేస్తుంది. ఓకే గైస్, వూల్ గ్లాస్ కూడా ఉన్నది కొంచెం డెకరేట్ చేసుకోవడానికి. అండ్ నా దగ్గర పాపీ ఉంది, కార్న్ఫ్లవర్ ఉంది, డాండిలియన్ ఉంది, ఇంకో ఏదో ఫ్లవర్ ఉంది గైస్, అదేంటో గుర్తులేదు నాకు. ఓకే చూడండి, చాలా డర్ట్ మైన్ చేశాను గైస్, డర్ట్ ఇంకా కాబుల్ స్టోన్ ఎంత మైన్ చేశానంటే నాకు తెలీదు. సో ఇక్కడ ఇదంతా ఉంది కదా స్టోన్ లాంటిది, దాని మీద ఫస్ట్ ఏముండి తెలుసా, డర్ట్ ఉండేది గైస్, అదంతా తీస్తాను. ఓకే, స్మిత్తింగ్ టేబుల్ కానీ మనం ఏం చేద్దాం అంటే మన పిక్ ఏం లేదు కదా. ఓకే, షోల్ ఇక్కడ పెట్టుకొని పెడదాం, అవ్వదా,
అరే ఓకే, ఒక ఇంగట్ కింద ఉంది కదా, ఓకే కింద బ్యారల్లో అయితే ఉంది, ఒక ఇంగట్ తీసుకుందాం. అరే కింద గెలవయ్యా, ఓకే బ్యారల్లో ఉంది గైస్. ఫస్ట్ ఇక్కడే నేను ఉండేవాడిని, నెక్స్ట్ ఈ కాబుల్ స్టోన్ అంతా మైన్ దీని అంతా లెవెల్ చేశాను గైస్. అండ్ ఇక్కడ కూడా స్టిక్స్ ఉన్నాయి కదా, క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడే ఉంది. ఓకే మనం ల్యాడర్ అయితే చేసుకుందాం గైస్. దాని రెసిపీ ఇలాగండి, ఇలా ఉండి ఇలా ఉంటుంది. యా ఓకే గైస్, మనకైతే ల్యాడర్ చేయడం వచ్చేసింది. ఓకే 6 ల్యాడర్స్ అయితే ఉన్నాయి మనకండి అవసరం. ఓకే దీని పైకి అయితే మనం ఎక్కాలి. ఇక్కడ డర్ట్ కూడా క్లియర్ చేయాలి గైస్. నేను అంతా అదంతా చాలా పెద్ద పని, ఒకసారి 8 మినిట్స్ అయిందో చూసుకుంటాను. యో అప్పుడే 1 GB అయిపోయిందా? ఓకే 14 మినిట్స్కే. ఓకే ఇక్కడైతే ఒక ల్యాడర్, ఇది అయితే నా హోమ్ టూర్ గైస్, అంటే మైక్రాఫ్ట్లో హోమ్ టూర్. ఓకే ఒక స్టాక్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా నేను డర్ట్ అంతా మైన్ చేశాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, సో పైకి వెళ్ళిపోతాను ఉండండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, సో ఓకే గాయస్ లైక్ దిస్ ఉండండి ఉండండి పైకి వచ్చి అండి. ఓకే ఇప్పుడు సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, సో ఓకే గాయస్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దాని పక్కన రెండు వేదో కనిపిస్తే చాలని బట్టను మీరు క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సీ గాయస్ ఇన్ నెక్స్ట్ వీడియో. హండిల్ దెన్ బాయ్ గాయస్.